అందరికీ శుభోదయం పిల్లలు అంతా బాగున్నారా ఈరోజు మనము అక్షరాలతో పరిచయ చిత్రాల గురించి తెలుసుకుంటున్నాం తెలుగు వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలు వాటికి సంబంధించినటువంటి చిత్రాలు అక్షరాలు అక్షర పరిచయ చిత్రాలు ఇప్పుడు ఒక గేయం పాడుకుందామా అక్షరాలు 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 అక్షరాలతో పరిచయ చిత్రాలు అక్షరాలు 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 అక్షరాలతో పరిచయ చిత్రాలు అక్షరాలు 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 అక్షరాలతో పరిచయ చిత్రాలు చిత్రాలను చూడండి అక్షరాలు పలకండి చిత్రాలను చూడండి అక్షరాలు పలకండి చిత్రాలను చూడండి అక్షరాలు పలకండి అక్షరాలు 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 అక్షరాలతో పరిచయ చిత్రాలు అక్షరాలు 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 అక్షరాలతో పరిచయ చిత్రాలు మరి ఇప్పుడు చిత్రాలను చూద్దాం ఆ చిత్రానికి సంబంధించినటువంటి అక్షరాలు కూడా పలుకుదాం మరి అక్షరాలు చిత్రాలు నేర్చుకుందామా చూడండి పిల్లలు ఇక్కడ అక్షర పరిచయ చిత్రాలు అక్షరాలు ఉన్నాయి వాటిని పరిచయం చేయడానికి చిత్రాలు ఉన్నాయి చిత్రాలు బొమ్మలు ఇక్కడ చూడండి ఆ ఇది ఏమి అక్షరము ఆ ఇక్కడ చూడండి ఎవరున్నారు ఇక్కడ అమ్మ అమ్మ ఆ అమ్మ ఎవరున్నారు ఇక్కడ అమ్మ బొమ్మ ఉంది ఈ చిత్రంలో ఈ బొమ్మలో మొదటి అక్షరం ఏముంది ఆ ఉందా ఆ అమ్మా ఆ ఇక్కడ ఒక పండు ఉంది చూడండి అరటి ఏం పండుది అరటి అరటి పండు అరటి పండులో మొదటి అక్షరము ఆ అమ్మలో మొదటి అక్షరము ఆ ఆ అమ్మా ఆ అరటి నేను చెప్పిన తర్వాత మీరు కూడా చెప్పండి మరి రెండవ చిత్రం చూద్దామా ఆ అక్షరం చూడండి ఆ ఏముంది ఇక్కడ ఆవు ఏముంది చిత్రంలో ఆవు ఆవు ఆ ఆకు ఆవుని చూసినారు కదా ఆవుకు నాలుగు కాళ్ళు ఉంటాయి ఆవు పాలు మనము త్రాగుతాం ఆవు పాలు బలం ఇది ఆకు ఆకు మొదటి అక్షరాలు ఆ బొమ్మకు మొదటి అక్షరముతో అనమాట పేరు ఆ ఆవు ఆ ఆకు ఈ విధంగా నేను పలికిన తర్వాత మీరు పలకండి ఈ అక్షరము ఈ ఇల్లు ఇక్కడ ఇల్లుంది చూసారా ఎంత చక్కగా ఉందో ఈ ఇల్లు ఈ ఇటుక ఇది ఇటుక అనమాట దాని పేరు ఇక్కడ రాశారు ప్రతి బొమ్మకు కిందనే దాని పేరు రాశారు అమ్మ అరటి ఆవు ఆకు ఇల్లు ఇటుక చూసారా ఈలా ఈగ ఈల వేస్తాం కదా మనము ఈలనే మనము పీకా అంటాం ఈ ఈలా ఈగ ఈగను చూసారా ఈగలు మనము తినుబండారాలు అంటే చాక్లెట్లు బిస్కెట్లు ఇట్లాంటివి కింద పడ కింద పడవేస్తే అక్కడికి ఈగలు వస్తూ ఉంటాయి వస్తుంటాయి కదా మరి ఇప్పుడు ఊ నుండి చూద్దాం ఊతో చూడండి ఊ ఊడుతా ఉడతను చూశారా చూడండి ఉడతా ఏదో కాయం తింటా ఉంది ఊడుతా ఊ ఉట్టి చూసారా ఇంట్లో పాలు కానివ్వండి పెరుగు కానివ్వండి పిల్లి వచ్చి తినేస్తుందని మమ్మీ ఏం చేస్తుందంటే అమ్మ తాళ్ళేసి పైన కట్టేసి అక్కడ ఎత్తిపెడుతుందనమాట ఇది ఉట్టి ఊ ఊ ఊయల ఊయలలో ఎవరున్నారు చూడండి ఊయలలో చిన్న బాబు ఉన్నాడు కదా ఊ ఊడ ఇక్కడ మర్రి చెట్టుకు ఓడలు దిగాయించండి కిందికి పాముల్లాగా క్రిందికి వేలాడుతున్నాయే ఇవి మర్రి చెట్టు యొక్క ఊడలు అందుకే ఊడా ఏమన్నా వీటిని ఊడా తర్వాత చూడండి రు రు ఋషి ఋషి అంటే ఒక సాధువు అనమాట అంటే ఇతడు తపస్సు చేస్తాడు ఋషి ఋషి వృక్షం అంటే ఇది భల్లోకంలాగా ఉంది చూడండి వృక్షం దీన్ని ఏమంటాము వృక్షం అంటం రు ఋషి రు రుక్షం ఏ దీన్ని ఎలా పలకాలి ఏ ఏ అనకూడదు ఏలుక ఎలుకలు ఇంట్లో ఉంటాయి కదా ఏ ఎద్దు ఎద్దులతో మనము పొలం దున్నుతాం ఏ ఎలుక ఏ ఎద్దు ప్రతి ప ప్రతి బొమ్మకు పేరుంది కింద ఏ ఏనుగు ఏతం ఏ ఏనుగు ఏతం మరి పక్క పేజీ తిప్పదామా చూడండి చూడండి ఐ ఐ ఐరావతం ఐ ఐరావతం ఐరావతం అంటే ఎక్కడ ఉంటుంది దేవలోకంలో ఉంటుంది ఐరావతం అనేది ఇంద్రుని వద్ద ఉంటుంది దేవతలకు రాజు ఇంద్రుడు కదా ఆ ఇంద్రుని దగ్గర ఐరావతం అనే తెల్లని ఏనుగుంటుంది దీన్నే ఐరావతం అంటారు ఐ ఐరావతం ఐ ఐరేణి ఐ అంటే ఏమి ఐరేని ఈ కుండను చూసినారా మనం కుండ అంటాం కదా కడవ అంటాం కదా దాన్నే ఐరేని అని కూడా అంటారు తర్వాత చూడండి ఓ వంటే ఎడారుల్లో వంటలు ఎక్కువగా ఉంటాయి అనమాట ఎందుకంటే ఇసుకలో వంటలు సులువుగా ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాయి కాబట్టి వంటలు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయంటే ఎడారుల్లో కనిపిస్తాయి ఓ ఒంటే ఓ పక్కన చిన్న పెడితే ఒం ఒంటే ఓ వడ్డానం చూడండి ఈ అమ్మాయి నడుముకు ఒడ్డానం వేసుకునింది కదా వడ్డానం ఓ ఒంటే ఓ వడ్డానం ఓ చూసారా ఇది ఓ ఇది పైన మళ్ళా ఇట్లా గీత గీశారు కాబట్టి ఓ అయింది దీర్ఘం ఓడా ఓ ఓదనం ఓ ఓదనం ఓదనం అంటే ఏమి ఇక్కడ ఇక్కడ చూడండి ఒక పాత్రలో ఏముంది ఆహారం ఉంది కదా దీన్ని ఓదనం అంటాం ఔ ఔ ఔషధం ఔషధం అంటే మనము జ్వరము కానీ జలుబు కానీ చేసినప్పుడు ఆసుపత్రికి పోతే ఔషధం ఇస్తారు అంటే ఇది టానిక్ ఇక్కడ మాత్రలు ఉండయి చూడండి ఇవి వేసుకుంటే జలుబు కానివ్వండి దగ్గు కానివ్వండి జ్వరం కానివ్వండి తగ్గిపోతాయి ఇది ఔషధం ఔ ఔషధం ఔ అవుట్ దీపావళికి పిలుస్తారు కదా అవుట్లు అవుట్ అమ్ ఆ పక్కన సున్న పెడితే అమ్ అంగడి చూడండి మనకు ఏమి కావాల్సి వచ్చినా కూరగాయలు కానివ్వండి బియ్యము పంచదార బెల్లము ఈ విధంగా ఏమి కావాల్సి వచ్చినా మనం అంగడికి వెళ్తాం ఇక్కడ చూడండి అంగడిలో అందరూ పిల్లలు కొనుక్కుంటున్నారు పెద్దవాళ్ళు కొనుక్కుంటున్నారు అంగడి అమ్ అంగడి అమ్ అందెలు అందెలు అంటే కాళ్ళకి గజ్జెలు కట్టుకున్నారు కదా నృత్యం చేసేవాళ్ళు అంటే డ్యాన్స్ చేస్తారే భరతనాట్యము కూచిపూడి అటువంటి వాళ్ళు కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు వాటిని అందెలు అంటారు ఏమంటారు అందెలు అమ్ అంగడి అమ్ అందెలు ఇక్కడ చూడండి అహ ఆ పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి ఇక్కడ ఆ పక్కన రెండు సున్నాలు ఉన్నాయి ఆ పక్కన రెండు సున్నాలు పెడితే అహ అనాలి ఆ పక్కన ఒక సున్నా ఉంది చూడండి అమ్ అనాలి పక్కన ఒక సున్న పెడితే అమ్ అందుకే అంగడి అందెలు అన్నం ఇక్కడ పక్కన రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి అమ్ అనకూడదు దీన్ని అహ అనాలి అంతఃపురము అంతఃపురం ఇది రాజులు రాణులు నివసించే పెద్ద భవనం అనమాట దీన్ని ఏమంటామంటే అంతఃపురం ఇక్కడ పక్కన రెండు సున్నాలు అంటే అహ అన్నాం కదా ఇక్కడ పక్కన ఒక సున్న ఏమని చూడండి అమ్ తాపకన రెండు సున్నాలు ఉన్నాయి తహ ఆ పక్కన రెండు సున్నాలు పెడితే అహ పక్కన రెండు సున్నాలు పెడితే తహ పక్కన రెండు సున్నాలు పెడితే కహ ఆ విధంగా పలకాలి మరి మరి మరుసటి పేజీకి చూద్దామా ఇక్కడ చూడండి క ఏమిది క కన్ను చూడండి కన్ను ఎంత అందంగా ఉందో క కన్ను కప్ప కప్పలు ఎక్కడుంటాయి నీళ్ళల్లో ఉంటాయి వర్షం బాగా పడినప్పుడు నీరు చేరితే కప్పలు బెక 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 బెక్క అంటాయి కదా క కన్ను ఖ ఇది చూడండి క చిన్నగా బలుక్తాం ఖ ఇది గట్టిగా బలుక్తాం అన్నమాట ఖ అంటే ఖర్జూరం ఇక్కడ ఉండేది చూడండి ఖర్జూరం ఇవి మనకు ఖర్జూరం చెట్లు ఎడారుల్లో ఎక్కువగా ఉంటాయి ఖర్జూరం కాయలు తింటే మనకు బలం అనమాట ఖర్జూరం ఖ ఖరం ఖరం అంటే గాడిద చూశారు కదా గాడిద ఇప్పుడు చూడండి గా గరిటే వంట రూమ్లో మమ్మీ అమ్మ వంట చేసేటప్పుడు గరిటెను ఉపయోగిస్తుంది కదా గా గరిటే గా గడియారం గడియారం ఉందా మీ ఇంట్లో సమయం తెలుసుకోవాలంటే మనం గడియారం వైపు చూడాలి తర్వాత చూడండి ఘ ఇది చిన్నగా పలికే ఘంటిక ఘంటిక అంటే ఘంట ఘ ఘంటిక ఘ ఘటం ఘటం అంటే కడవ ఘటం అంటే ఏమి కడవ మరి ఇక్కడ చూడండి చా ఉందా చక్రం బండి చక్రం చూసినారు కదా ఇలాంటి బళ్ళు ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి చక్రం చ చందమామ చందమామని చూస్తాం కదా రోజు ఆకాశంలో మనము చందమామ ఛ ఇది చూడండి చ చిన్నగా పలకాలి ఇది చ గట్టికి పలకాలి ఛత్రం ఛత్రం అంటే గొడుగు వర్షం వచ్చినప్పుడు ఎత్తుకొని పోతాం కదా ఛత్రం ఛత్రం ఛ పించం పించం అనేది నెమలఈక పించం అనేది ఏమి నెమలఈక చూడండి ఎంత అందంగా ఉందో ఝ జడ జ జడ జల్లెడ ఇది జల్లెడ ఝ ఇది చూడండి మనము గట్టిగా పలకాలి దీన్ని జ చిన్నగా పలకాలి ఝ గట్టిగా పలకాలి ఇది ఝ ఝరి అంటే ఒక ఏరు చూడండి నదిలాగా ప్రవహిస్తూ ఉంది ఝరి అంటారు అంటే ప్రవహించే నదిని ఝరి అంటారు నది కంటే చిన్నగా ఉంటుంది ఝరి ఝరి ఝషం ఝషం అంటే చేప ఝషం అంటే ఏమి చేప ఇక్కడ చూడండి ట ఏమిది ట అనే అక్షరము టతో ఏమేమి బొమ్మలు ఉన్నాయి చూద్దామా టమాట ఏమిది ట టమాటా ట పీట చూడండి పీట మనం భోజనం చేసేటప్పుడు కింద భోజనం పైన భోజనం చేసేటప్పుడు పీట పీట వేసుకొని పీట పైన కూర్చొని భోజనం చేస్తాం ట పీట ఇది చూడండి ట ఇది మామూలుగా ఫలితం ట ఇదే ఠ అనాలి పాఠశాల మనం ప్రతిరోజు పాఠశాలకు వెళ్తాం కదా చూడండి ఇది పాఠశాల ఎంత బాగుందో ఆదర్శ పాఠశాల మండల పరిషత్ ఆదర్శ పాఠశాల ప్రాథమిక పాఠశాల దీని పేరు ఇక్కడ రాశారు చూడండి పాఠశాల ఈ ఠ ఇక్కడ చూసారా మధ్యలో ఇది ఠ పాఠశాల ఇక్కడ చూడండి ఠ కంఠం ఇక్కడ చూడండి కంఠం అంటే ఇక్కడ గొంతు అనమాట మెడ 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 వెనక మెడ ఉంటుంది ముందు భాగంలో ఉండేది కఠం కంఠం కంఠం ఇక్కడ అని చూసారా ఠాప కనసిన పెడితే ఠం కాప పెడితే కమ్ ఠాప కనసన పెడితే ఠం ఆప కనసన పెడితే అమ్మని నేర్చుకున్నాం కదా ఇక్కడ చూడండి డ ఇదేమక్షరము డాతో ఏమొస్తుంది చూడండి బొమ్మలు డబ్బా డాతో డబ్బా డాతో డప్పు డప్పు వాయిస్తారు కదా డప్పు ఎప్పుడు వాయిస్తారు ఎప్పుడైనా దండోరా వేసినప్పుడు డప్పు వాయిస్తారు మరి ఇక్కడ చూడండి ఢ ఇది మామూలుగా పలికే ఢ ఇది ఢ కింద ఇక్కడ కింద ఒక పొక్కిలిచ్చారు చూడండి ఇది ఢ ఇది ఢ ఆ విధంగా తేడాను గమనించి పలకాలి ఢ ఢంక ఢంక అంటే ఢమరకం లాగా ఇది ఢమరకము ఇది ఢంక ఢంక అంటే మనం పెళ్ళిళ్ళు వాయిస్తారు కదా ఆ విధంగా కాకుండా రాజుల కాలంలో ఇట్లాంటివి ఎక్కువగా దండోర వేయడానికి ఉపయోగించేవారు ఢంక ఢంక ఢమరుకం ఇక్కడ చూడండి మొదట్లో ఢ ఉంది ఢమరకం శివుని చేతిలో ఉంటుంది ధమరుకం ఢమరకం శివుని చేతిలో ఢమరకం ఉంటుంది మరి ఇక్కడ చూడండి న న ఎలా పలకాలి బాణం చూడండి బాణం ఉందా రాముడు ఏక రాముడికి ఒకే బాణం ఉంటుంది బాణం మనం కూడా బాణం తయారు చేసి మనం కూడా వేయచ్చు బాణం అణ ఇక్కడ నా చూడండి ఇక్కడ బాణం ఇక్కడ నా పక్కన కనబడితే నమ్ అణ వీణ న వీణ రెండవ అక్షరము న ఇది వీణ చూడండి వీణ వాయిస్తారు కదా వీణ ఇప్పుడు చూడండి ఇక్కడ తూశారా బుడ్చండి త మామూలుగా పలకాలి త త తాతో వచ్చే బొమ్మలు చూడండి చిత్రాలు తలుపు త తలుపు తబలా వాయిస్తారు కదా తలుపు తీసుకొని ఇంట్లోకి వెళ్తాం తబలా వాయిస్తాం థ గ్రంథం చూడండి ఎంత పెద్దది ఈ గ్రంథం మహాభారతం రామాయణము భగవద్గీత ఇవన్నీ గ్రంథాలు గ్రంథం థ గ్రంథం థ రథం గ్రంథం రథం ఇక్కడ చూడండి రథం ద దండ ద దండ దా పక్కన చిన్న పెడితే దమ్ డ దండ దంతం చూడండి ఇది ఏనుగు దంతం ఇది ఏంది ఇది ఏనుగు దంతం ధనం ధనం అంటే డబ్బు చూడండి ఇక్కడ డబ్బు కట్టలు ఉన్నాయి కదా ఇక్కడ డబ్బు నాణ్యాలు ఉన్నాయి ఇక్కడ నోట్ల కట్టలు ఇక్కడ నాణ్యాలు ఇదంతా ఏమి ధనం ధనం ధ ధనం ఇక్కడ చూడండి ఏమిటి ఇవి ధనియాలు ఏమివి ధనియాలు మరి ఇక్కడ చూడండి నా న నత్త చూసారా ఎంత బాగా మెల్లగా పాములాగా ప్రాక్తుందో నత్త నా నత్త నా నంది చూడండి శివాలయానికి వెళ్తే కదన శివునికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుందా ఇది నంది విగ్రహం నంది నాపక్కన సున్న పెడితే నమ్ నంది మరి ఇక్కడ చూడండి చిత్రాలు ఇంకా ఉన్నాయి అక్షరాలతో చిత్రాలు చిత్రాలు చూస్తాము అక్షరాలను గుర్తిస్తాము ప ఇది మీకు బాగా తెలుసు చూడండి ఇక్కడ ఏం రాశారు ఆ ఆ అని ఎక్కడ రాశారు పాలక పైన రాశారు దాని పేరు ఇక్కడ చూడండి ప ల క ప కల క పనస పనస చూడండి వేసవి కాలంలో పనసకాయలు ఎక్కువగా వేస్తాయి కదా తీయగా ఉంటాయి తినడానికి చూడండి ప పనస ఫ ఇది మామూలుగా పలకాలి ప ఫ ఇది గట్టిగా పలకాలి ఫలం సీతాఫలం ఇది ఫలం ఫలం అంటే పండు ఫ ఫలకం చూడండి బోర్డు రాశారు ప్రాథమిక పాఠశాలకు బోర్డు రాశారు దాన్ని ఫలకం అంటారు ఫలకం చూడండి బ బంతి బాపక్కన సున్న పెడితే బమ్ బంతి బ బండి చూడండి ఎద్దులు బండి నల్లగుతున్నాయి ఈ ఎద్దుల బండిలో ఇక్కడ చూడండి చక్రాలు అప్పుడు చెప్పుకున్నాం కదా చక్రము అని ఇక్కడ చక్రం ఉంది చూడండి ఎద్దుల బండికి చక్రాలు రెండు బ బంతి బండి ఇక్కడ చూడండి బ బ అంటే భజన ఇక్కడ అందరూ కూర్చొని భజన చేస్తున్నారనమాట ఏదో భగవంతుని గురించి భక్తి పాటలు పాడుతూ భజన చేస్తున్నారు చూసారా భజన అందరం కూర్చొని భజన చేస్తున్నారు ఇది మామూలుగా పలకాలి బ ఇది భ ఇది కింద ఈ విధంగా ఉంది ఇక్కడ లేదు చూడండి ఇక్కడ ఉంది కదా ఇది ఉంటే గట్టిగా పలకాలి లెక్క భజన బ భజన భ భరిణే కుంకుమ వేసుకోవడానికి భరిణి ఉంటుంది కదా కుంకుమ భరిణే అంట ఇది భరిణే మరి ఇక్కడ చూడండి మా ఏమక్షరం ఇది మా అనే అక్షరం మాతో ఏం రాశారు ఏం బొమ్మ ఉంది ఇక్కడ మంచం మా పక్కన ఏముంది సున్నా ఉంది మా పక్కన సున్న ఉంటే ఎలా బలకాలి మమ్ చేపక్కన సున్న ఉంటే చమ్ మమ్ చం మంచం మ మందారం ఇక్కడ ఉంది చూడండి పువ్వు మందారం పువ్వు దాని పేరు ఇక్కడ రాశారు చూడండి మందారం మా పక్కన సున్న పెడితే మమ్ మా మంచం మా మందారం ఇదిగో చూడండి అక్షరం ఇది యా చూడండి సున్న ఎంత పెద్దగా ఉందో పెద్ద సున్నుంటే యా అనాలి చిన్న సున్నుంటే మా అనాలి పెద్ద సున్నుంది కదా యా యా యతి యతి అంటే ఇక్కడ ఋషి యజ్ఞం చేస్తున్నాడు అనమాట యతి తపస్సు చేస్తున్నాడు చూడండి యా యతి అంటే దైవ ధ్యానం చేస్తున్నాడు భగవంతుని గురించి ధ్యానిస్తూ ఉన్నాడు అనమాట ఇతన్ని ఏమంటామంటే యతి యతి యంత్రం చూడండి ఇక్కడ యంత్రం ఉంది యంత్రం అంటే ఇంగ్లీష్లో మిషన్ అనమాట చూడండి ఇది ఎంత డబ్బు ఉందిని డబ్బును పెట్టే యంత్రం పైన డబ్బులు పెడితే అది ఎంచి క్రిందికి తీస్తుంది ఇది యంత్రం పెడితే ఎం య యంత్రం యతి ఇక్కడ చూడండి రా సున్న జుట్టినారు పైన తలకట్టు పెడితే రా అండి చూసారా సున్న జుట్టారా పైన తలకట్టు రాశారా రా రా రాతో చూడండి రంపం రంపం కలపను కోయడానికి రంపం ఉపయోగిస్తాం ఇది రంపం చూసారా ఎప్పుడైనా రాపక్క పెడితే రం పాపక్కన సొని పెడితే పం రం పం రాంపం రా ఇక్కడ చూడండి రైతుల వద్ద పొలాలకు నీళ్లు కట్టడానికి మట్టిని త్రవ్వడానికి దీన్ని ఉపయోగిస్తారు ఇదేంటిది పార ర పార రెండవ అక్షరము ర లా లాతో చూడండి ఏముంది ఇది తినడానికి నోరు ఊరుతోంది కదా ఏమిది లడ్డు చూడండి కింద దాని పేరు రాశారు లా లడ్డు ఉండే అక్షరమే మొదట్లో ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఉండే లా ఇక్కడ లా ఉంది లా లడ్డు లా తల ఇక్కడ చూడండి లా ఇక్కడ ఎక్కడుంది మొదట్లో లేదు కదా రెండవ అక్షరం లా తల చూడండి ఇది అబ్బాయి తల ఎంత బాగుందో పెద్దగా వా వాతో చూడండి వల ఇక్కడ వలలో చేపలు పడ్డాయా చేపలు పట్టే వాళ్ళు తీసుకుని వెళ్తారు వలను వా చూడండి మొదటి అక్షరము ఇక్కడ వా ఉందే ఇక్కడ అక్షరం వా ఉందే వా వల వా ఇక్కడ ఏదో కాయ ఉంది చూడండి కాయ ఇది వంకాయ వంకాయలో పేర్లో మొదట వా ఉంది చూడండి వా వంకాయ వా పక్కన సున్న పెట్టారు వా పక్కన సున్న పెడితే ఎలా పలకాలి వం ఆపక్కన సున్న పెడితే అమ్ టాపక్కన సొన్న పెడితే టమ్ రాపకన సొన్న పెడితే రమ్ యాపక్కన సొన్న పెడితే ఎం ఇక్కడ వాపక్కన ఉంది కాబట్టి వాపక్కన సన్నబెడితే వం అనాలి వంకాయ వ వంకాయ తర్వాత చూడండి ష ఇదేమిది శంఖం చూడండి సాధువులు మనకు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శంఖం ఊదుతారనమాట ముఖ్యంగా ఈశ్వరుని ఈశ్వరుని వద్ద శంఖం ఉంటుంది కదా చూడండి ష శంఖం శాప కను సున్న పెడితే షమ్ ఖాపక్కన సున్న పెడితే ఖం శ శంఖం శ కలశం చూడండి దేవుని గదిలో భగవంతునికి పూజ చేసేటప్పుడు అమ్మ కలశం పెడుతుంది ఇలాంటి కలశం కలశం పెట్టి మామిడి ఆకులు పెట్టి పైన టెంకాయ పెట్టారు చూడండి ఈ విధంగా మనం ఎప్పుడు పూజ చేస్తాం ఉగాది నాడు ఈ విధంగా కలశం పెట్టి భగవంతునికి పూజ చేస్తాం పండగ పండగకు ఈ విధంగా కలశం పెడతాం అనమాట ఎక్కడ దేవుని గదిలో ష శంఖం ష కలశం చూశారు కదా మొదట్లో షా ఉంది ఇక్కడ ఇక్కడ చివరిలో ఉంది చూడండి ష శంఖం ష కలశం ఇక్కడ షా ఉంది చూసారా చూడండి ష ఉష అని పిలుస్తాం కదా ఆ ఉష అని పిలిచేటప్పుడు ష ఇక్కడ చూడండి ఈబ్బొడ ఇదొక ఇతను వేషం వేశాడు ష వేషం షాప పెడితే షం ఇక్కడ ష అనేది మొదట్లో లేదు చూడండి చివరిలో ఉంది ష శాప కనుషన పెడితే షం వేషం ష మేషం మేషం అంటే మేక మేష రాశి మేషం చూడండి మేక ఎలా ఉందో మే క్షం ఈ ష అనేది ఇక్కడ ఉంది శాపకన సన్న పెడితే షం మేషం వేషం మేషం స స పెడితే సం చి సంచి చూడండి సంచిలో ఏవో కూరగాయలు వేసుకొని సంచి నిండా కూరగాయలు ఉన్నాయా స సంచి స సజ్జ చూడండి సజ్జలు ఆరోగ్యానికి మంచిది సజ్జలు తింటే మనకు మంచి బలం వస్తుంది అనమాట సజ్జ స స సంచి సజ్జ అర్థమైందా మరి చూడండి హ ఇదేమిది హ హ ఇది ఊది హూది హ హ ఇక్కడ ఏం చిత్రం ఉంది హంస చూడండి నీటిలో హంస ఎంత బాగా అందంగా ఉందో హ పక్కన సొన్న పెడితే హం ఇది స హంస హంస హ సింహం ఇక్కడ చూడండి సింహం చూసారా సింహము టీవీలో చూసింటారు జూలో కూడా చూసింటారు సింహము అడవికి రాజు అడవికి రాజు ఎవరు అంటే సింహం అని చెప్తాం కదా చూడండి హా ఇక్కడ సిం హం ఇక్కడ మధ్యలో ఉంది హా ఈ హానే ఇక్కడ ఉన్నటువంటి హ సింహం అళ్ళ ఇళ్ళ ఇళ్ళ చూడండి తాళం మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎవరు లేకుండా మనం ఇంటికి ఏం వేస్తాం తాళం వేస్తాం లేదంటే దొంగలు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ధనము బంగారు అంతా దోచుకెళ్తారు కాబట్టి ఈ తాళం వేయడం మర్చిపోకూడదు ఇళ్ళ తా ఇక్కడ ఉంది చూడండి లా లేపక్కన పెడితే ఇళ్ళం పెడితే ఇళ్ళం మరి చూడండి ఇళ్ళ గంగాళం గంగాళం చూడండి ఎంత పెద్దగుందో మనము నీటిని కాంచుకోవడానికి నీటిని నిలవ ఉంచుకోవడానికి గంగాళం ఉపయోగిస్తాం ళం ఇక్కడ లాస్ట్ చూడండి లం లోప కను పెడితే ళం ఇళ్ళ తాళం ళ గంగాళం మరి ఇక్కడ చూడండి క్ష క్ష ద్రాక్ష ద్రాక్ష తింటాం కదా తీయగా ఉంటుంది ద్రాక్ష కథ కూడా తెలుసు కదా నక్క ద్రాక్ష కథ ఒక నక్క ఉంటుంది ఆకలి వేసి ఎక్కడెక్కడో తిరుగుతుంది దానికి పాపమా ఒక చోట పెద్ద ద్రాక్ష తోట ఉంటుంది కానీ ద్రాక్ష పైనుంటుంది ఎగిరి ఎగిరి ద్రాక్షను అందుకోలేక ఆ నక్క వెళ్ళకెలా పడుతుంది ద్రాక్ష ఎలా ఉంటుందని చెప్పింది నక్క దానికి అందలేదు కాబట్టి అందని ద్రాక్ష పుల్లన అని చెప్పి వెళ్ళిపోయింది చూసావా క్ష ద్రాక్ష క్ష నక్షత్రం ఇక్కడ చూడండి నక్షత్రం ఎక్కడ ఉంటుంది ఆకాశంలో రాత్రిపూట మిలమిలా మెరుస్తుంటాయి ఏంటివి నక్షత్రాలు క్ష ద్రాక్ష క్ష నక్షత్రం పిల్లలు చిత్రాలను చూశారు కదా ప్రతి చిత్రానికి ఒక పేరు ఉంటుంది ఆ పేరులో మొదట ఉండే అక్షరమే మన అక్షరాలు చూడండి అక్షరాలను చదవండి బొమ్మలను గుర్తించండి బొమ్మల్లో మన అక్షరాలను కూడా మనం గుర్తించాలి ఈ విధంగా ప్రతిరోజు మీరు చూసినారంటే మీకు ఈ అక్షరాలన్నీ సులువుగా వచ్చేస్తాయి పాఠం కూడా చులు చులువుగా చదువుతారు మీ ఉపాధ్యాయుడు మీ టీచరు మిమ్మల్ని మెచ్చుకుంటారు చూసారా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీ మిత్రులకు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకుంటాను అంతవరకు సెలవా మరి నమస్తే